అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే చెప్పాలి. ఆ పార్టీలో ప్రధానమైన పదవులు రెడ్డి వర్గానికి దక్కాయనే సంగతి తెలిసిందే. అలాగే గత ఎన్నికల్లో రెడ్డి నేతలకే ఎక్కువ సీట్లు కేటాయించారు. వైసీపీ నుంచి గెలిచిన 151 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది పైనే రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారంటే వైసీపీలో రెడ్డి వర్గం హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీలో ఈసారి కొందరు రెడ్డి ఎమ్మెల్యేలు గెలవటం కష్టమని సర్వేలు తేల్చి చెప్పేస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి నేతలు ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ గెలిచారు. కానీ ఈసారి సగానికి సగం మంది ఓటమి బాట పట్టేలా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెడ్డి ఎమ్మెల్యేలకు రిస్క్ ఎక్కువగా ఉంది. అనంతలో 14 సీట్లు ఉన్నాయి. అందులో 12 సీట్లు వైసీపీ, 2 సీట్లు టీడీపీ గెలిచింది. 12 మందిలో 8 మంది రెడ్డి ఎమ్మెల్యేలే. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి, కదిరిలో సిద్ధారెడ్డి, గుంతకల్లో వై వెంకటరామరెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అనంత అర్బన్లో అనంత వెంకటరామరెడ్డి, రాప్తాల్లో తొగుదుర్తి ప్రకాశరెడ్డి, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి, అయితే ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అంటే అనంతలో 14 సీట్లు ఉంటే 9 సీట్లు రెడ్లకే ఇచ్చారు. అందులో 8 మంది గెలిచారు. అయితే ఈ 8 మందిలో ఈసారి గెలుపు గౌరవం ఎక్కేది తక్కువ మందే. ధర్మవరంలో ఒక కేతిరెడ్డి మినహా మిగిలిన వారందరికీ గెలుపు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మొత్తానికి ఈసారి అనంత రెడ్లకు గట్టి షాక్ తగిలేలా ఉంది.